ఏ చిన్న హై బిన్నీ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది శ్రీజ కంపెనీల సభ్యత్వం ఉంటే ఎదురేమున్నది మనకి కొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది శ్రీజ కంపెనీల ఏం రాజమ్మత్త బావున్నావా ఆ శ్వేతనా అవునత్త ఏం మహారాణి మంచి టిప్ టాప్ గా వస్తున్నావ్ ఏం మహారాణత్త వేళకోళం కాకపోతేను మహారాణి అయితే ఎంచక్క ఏడు వారాల నగలేసుకొని కార్లో వచ్చేదాన్ని ఇలా బస్సులో రాను కదత్త సర్లేయే ఏదో సర్దా కన్నాను గాని ఇదేనా రావడం అవునత్త అక్క బావల్ని చూడడానికి ఇంత కాలానికి కుదిరిందన్నమాట మీ ఆయనేడే మా ఆయనకి పనులుండి రాలేదత్త రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయే చాలా రోజుల తర్వాత వచ్చావు ఏంటే విశేషం అక్క అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిందత్త ఒరే ఆగరా ఇదిగోరా ఒరే నీకు మీ చెల్లెలికి అవ్వా అలాగైతే ఈ చింతకాయ కూడా నేనే తీసుకోవాలా అవ్వా తీసుకోరా టాటా రాజమ్మత్త ఇంతకీ కుర్రాడెవరు మన మంగమ్మ చిన్న కొడుకే అబ్బా చాలా పెద్దవాడైపోయాడు అయినా మంగమ్మ వాణ్ణి తన వెంట పనిలోకి తీసుకెళ్లడం లేదా స్కూల్కి వెళ్తున్నాడు వాడు తనే వెళ్ళడం లేదు కూలికి ఇక కొడుకునేం పంపిస్తుంది అవునా మరి కూలికి వెళ్ళకపోతే స్కూల్ ఫీజ్ కట్టడానికి పుస్తకాలు కొనడానికి వీటన్నిటికీ డబ్బులు ఎలా వస్తాయి మంగమ్మ కూలి పని చేయటమా ఆ రోజులు ఎప్పుడో పోయాయి మన ఊళ్ళో ఒక మంగమ్మే కాదు ఏ ఒక్క మహిళ కూలి పని చేయటం లేదు అందరూ ఆవులు పెంచుకునే బతుకుతున్నారు శ్రీజ కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మహిళల జీవితాల్లో వెలుగొచ్చింది మంగమ్మతో సహా అందరం కంపెనీ యజమానులమయ్యాం తెలుసా యజమానులా అది కూడా కంపెనీకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు రాజమ్మత్త ఇప్పుడేగా ఊళ్ళోకొచ్చావు మా శ్రీజ కంపెనీ గురించి మళ్ళీ తెలుసుకుందూ గాని ముందెళ్ళి అక్క బావల్ని చూసిరా అన్నట్టు వీడి స్కూల్కి టైం అవుతోందే అలాగే అత్త నువ్వు కూడా శ్రీజ కంపెనీలో యజమానివిగా అప్పుడు నువ్వు కూడా కారులో వద్దు గాని సర్లే అత్త ఏమయ్యో పాలు పితకడానికి బకెట్ తీసుకురా ఏ బకెటే ప్లాస్టిక్ దా స్టీల్ దా అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలయ్యా పాలకి స్టీల్ పాత్రలే వాడాలని అలాగే తెస్తున్నా